ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే వరుసగా కేసుల పర్వం నడుస్తోంది ఎప్పుడైతే ఈఎస్ఐ కుంభకోణానికి సంబంధించి మాజీ మంత్రి అచ్చెన్నాయుడు గారిని అరెస్టు చేశారో ఆ తర్వాత ఏం జరుగుతుందా అనుకునేసేపు అనుకున్నంతసేపులోనే తెల్లవారేసరికి జేసీ ప్రభాకర్ రెడ్డి గారి అరెస్టు అలాగే ఆయన కుమారుడు అరెస్టు ఒక్కసారిగా పెను దుమారం రేపింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ కేసులు ఈ వ్యవహారాలు ఈ అరెస్టులు ఇంతలో ఇప్పుడు తాజాగా మరొక బ్రేకింగ్ న్యూస్ ఏంటి అంటే మరొక ఇద్దరు మాజీ మంత్రుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదవడం అది కూడా తూర్పుగోదావరి జిల్లాలో ఇది నిజంగా చాలా విస్తుగొలిపే అంశం తెలుగుదేశం పార్టీకి ఇప్పటికే ఏం చేయాలో అర్థం కాలేని పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ నేతలు పార్టీ అధిష్టానం పార్టీ పెద్దలు అందరూ ఉన్న పరిస్థితిలో వరుసగా కనీసం గొక్క తిప్పుకోకుండా అంటే ఊపిరి ఆడకుండా కేసుల మీద కేసులు బనాయించడం ఎంతవరకు అంటే ఎంతవరకు ఈ పరిస్థితి దారితీస్తోంది అనేది కూడా ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న చర్చ అయితే ఇంతకీ ఓకే అయిపోయింది ఏదో అయిపోయింది అచ్చెన్నాయుడు గారి మీద కేసు ఏంటి అది ఏసీబీ అధికారులు చూసుకుంటారు కోర్టులు చూసుకుంటాయి జేసీ ప్రభాకర్ రెడ్డి గారి విషయంలో కూడా ఏం జరుగుతుంది అనేది అది వేరే విషయం అయితే ఇప్పుడు తాజాగా ఈ ఇద్దరు మాజీ మంత్రుల మీద ఎందుకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది వాళ్ళు ఎవరు అంటే తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మాజీ హోంమంత్రిగా పనిచేసిన చిన్నరాజప్ప అలాగే యనమల రామకృష్ణుడు వీళ్ళిద్దరి మీద ఒక దళిత యువతి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగింది దీంతో పోలి ఒక స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది వీళ్ళిద్దరి మీద కూడా ఎందుకంటే తన భర్తకు రెండో వివాహం చేయించేందుకు యనమల అలాగే చినరాజబ్బ ఇద్దరు ప్రయత్నించారని చెప్పి ఆరోపిస్తూ కేసు నమోదు చేసింది కాకినాడ రూరల్ మాజీ టీడీపీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి కుమారుడు అలాగే రాధాకృష్ణతో తొమ్మిదేళ్ల పాటు తొమ్మిదేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు అయితే రాధాకృష్ణతో ప్రేమ వివాహం జరిగింది అయితే ఆమె పేరు మంజుప్రియ వారికిద్దరు పిల్లలు కూడా ఉన్నారు గత కొంతకాలంగా భర్తని కాపురానికి పంపకుండా వేధించడంతో పాటు మార్చి పదిన ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్లో అత్త మామల మీద ఆమె మంజుప్రియ అనే ఆమె ఫిర్యాదు కూడా చేయడం జరిగింది దీని మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశారు పోలీసులు అయితే తాజాగా ఆ అబ్బాయికి రెండో వివాహం చేసేందుకు తల్లిదండ్రులు ఏర్పాటు చేయడం దీనికి యనమల స్వగ్రామమైన ఏవి నగరంలో వివాహాలు వివాహానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడం ఆ వివాహానికి యనమలతో పాటు చిన్నరాజప్ప కూడా హాజరవడం ఇదంతా ఈ విషయాన్నంతా కూడా బాధితురాలు పోలీసులను ఆశ్రయించి అక్కడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది అయితే ఎప్పుడైతే బాధితురాలు పోలీసులను ఆశ్రయించిందో వెంటనే పోలీసులు ఎంట్రీ ఇచ్చారు అక్కడ ఆ రెండో వివాహం అయితే ఆగిపోయింది అయితే తన అత్తమామలతో పాటుగా యనమల అలాగే చిన్నరాజప్పల మీద కూడా ఎస్పీకి ఫిర్యాదు చేసింది మంజుప్రియ సో ప్రస్తుతం మంజుప్రియ ఫిర్యాదుతో తొండంగి పోలీస్ స్టేషన్లో మొత్తం ఏడుగురి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఏ వన్ కింద ఏ వన్ కింద పిల్లి రాధాకృష్ణ ఏ టూ కింద పిల్లి సత్యనారాయణ అలాగే ఏ త్రీ కింద మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి అలాగే ఏ ఫోర్ కింద యనమల రామకృష్ణుడు ఏ ఫైవ్ కింద చినరాజప్ప వీళ్ళ వీళ్ళందరికీ ఏ సిక్స్ కింద చినరాజప్ప ఏ సెవెన్ కింద సరిదే హరి వీళ్ళ పేర్లు ఇప్పుడు ఎఫ్ఐఆర్లో నమోదైంది అంటే ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి ఏదో ఒక వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ తాజాగా ఈ ఇద్దరు మాజీ మంత్రుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు దీనికి సంబంధించి మరి తెలుగుదేశం పార్టీ ఎటువంటి సమాధానం చెప్పుకుంటుంది మళ్ళీ ఇది ఒక ఊహించిన షాకేనా అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనేది వేచి చూడాల్సిన అంశం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి